చేస్తున్నారు? ఎంతమంది ఆనందిస్తున్నారు? ఆర్ యు రియలీ, మీరు నిజంగా ఆనందిస్తున్నారా? ఆమేన్, హల్లెలూయా. నేనైతే చాలా ఆనందిస్తున్నాను. మరి ఈరోజున దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆల్రెడీ మనం 24వ వచనం చూసాం. 6 ఉద్దేశాలు దానియేలును గాబ్రియేలు దర్శించుటకు 6 ఉద్దేశాల గురించి మనం చూసేసాము. మరి అవి ఎలా, ఈ 6 ఉద్దేశాలు ఇజ్రాయేళ్లకు దానియేలు 70వ వారంలోని చివరి అర్ధవారంలో నెరవేర్పు జరుగుతాయో, అన్య జనులైన మనకు కూడా ఈ 6 ఉద్దేశాలు ఎలా ఇప్పుడు 7వ ముద్ర కింద మన ప్రాయశ్చితం 7 ముద్రలైనా సంఘ శాఖలు వాళ్ళ ఆచారాలతో సాంప్రదాయాలతో వాక్యాన్ని సంఘ కాలాలలో సిలువ వేసేశారు. కానీ క్రీస్తు ఏం చేశాడు? వాక్యం ఏం చేసింది? 1963లో సంఘ శాఖల నుండి సిలువ వేయబడి సమాధి చేయబడిన వాక్యము పునరుద్ధానుడే లేచాడు. అక్కడ అదే ముద్రలు విప్పబడుటై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి ముద్రలు విప్పబడ్డాయంటే అర్థమేంటిది? ఈస్టర్ ఉదయము పునరుద్ధానపు శక్తి మళ్ళీ మనకు వచ్చింది. ఆమేన్, ఓ వండర్ఫుల్, హల్లెలూయా. మరి అందుకే ఇప్పుడు మనకు ఈ 6 ఉద్దేశాలు మనకు కూడా 7వ ముద్ర కింద నెరవేర్పు జరుగుతున్నాయి. ఇజ్రాయేళ్లకు 7వ బూర కింద ఇవి నెరవేర్పు జరుగుతాయి. ఇప్పుడు అన్యజనులలో వచ్చిన వధువుకి 7వ ముద్ర కింద మనకు నెరవేర్పు జరుగుతున్నాయి. తిరుగుబాటు మానబడకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాశ్చితము చేయుటకును, యుగాంతం వరకు ఉన్నట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును. మరి 6వ ఉద్దేశం ఏంటిది? అది పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. ఈ 6 ఉద్దేశాలు ఇప్పుడు అన్యజనులమైనా మనకు కూడా నెరవేర్పు జరుగుతున్నాయా? ఐ యు సీన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రణాళిక చూసారా మీరు? ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు నేను 20వ వచనం నుండి చదవకూరుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చనని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. అదే తీతు చేసింది. ఈ అధిపతి ఎవరో కాదు కానీ తీతు, అవునా? తీతు, రోమన్ సైన్యాధిపతి తీతు వచ్చి యెరూషలేమును నాశనం చేయదాని గురించి ఇక్కడ రాయబడ్డది. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వారి అంత మతాతగా వచ్చును. మరి యుద్ధకాలం అంత వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారమునకు అనేకులకు నిబంధనలను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగున జరుగును. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభు, ఈ మధ్యాహ్నము మేము మరొకసారి నీ రక్తం క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము మాకు తెరవబడునుగాక. మేము ఆ 7వ ముద్రను అందులో దాగున కార్యములను చూసే నేత్రాలు మాకు దయచేయి. మమ్మల్ని ఆ 7వ ముద్రకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. ఆ 7వ ముద్రలో మమ్మల్ని పెట్టినందుకు వందనాలు. నిశ్చయంగా తండ్రి, ఇప్పుడు మేమందరము ప్రభువా మరొకసారి నీ వాక్యము క్రిందికి, నీ రక్తము క్రిందికి వచ్చుచున్నాము. ఎందుకంటే నీ రక్తమే నీ వాక్యమై ఉన్నది, వాక్యమే రక్త మాంసములైనది. అందుకే ఇప్పుడు వాక్యం కిందికి రావడం అంటే రక్తం క్రిందికి రావడం, రక్తం కిందికి రావడం అంటే ఈ కాలపు వాక్యం కిందికి రావడం. ఆ రక్తము క్రిందికి, ఆ వాక్యం కిందికి మేము వస్తున్నాం దేవా. మమ్మల్ని వాక్యమనే
ఆ నీరు ద్వారా ఉతుక స్నానము మాకు చేయము తండ్రి. మమ్మల్ని పూర్తిగా శుభ్రపరచు, నీ పరిశుద్ధాత్మతో నింపు, నీ కృప మాకు దయచేయి. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాశన దినం కొరకు పాత్రంలో బంధిస్తున్నాం. ప్రతి వారిని పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. ప్రతి వారికి నీ పరిశుద్ధాత్మ బోధకుడు, అంతరంగ బోధకుడుగా ఉనులుగాక. ఈ మాటలు తలలపై నుండో ప్రక్క నుండో వెళ్ళిపోకుండా అందరి హృదయాలలో నాటబడే భాగ్యము దయచేయి. అవి నూరంతలుగా వెయ్యంతలుగా ఫలింపబడినట్లు సాయం చేయి. నీ వాక్యం యొక్క ఆనందాన్ని, అభిషేకాన్ని ప్రతి బిడ్డ పొందుకును గాక ప్రభు. ఆ విధంగా నువ్వు దీవించమని, ఆస్వాదించమని యేసుకు సమర్చున్నాను. ఆమేన్. కూర్చోనండి. అప్పు